ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ కోవిడ్ 19 ఈ కరోనా వైరస్ వచ్చిన కాంచేది గత 3 మాసాల నుండి దాని ఏ విధంగా నియంత్రించాలనేది ఒక రోజు సమావేశం తెల్లారి మర్నాడు వ్యాపారంపైన మళ్ళీ చాలా విషయాలపైన సుదీర్ఘంగా వారు ఆలోచన చేయడము పత్రికల ద్వారా పత్రికా విలేకరుల సమక్షం ద్వారా టీవీల ద్వారా వారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా యావత్తు తెలంగాణ ప్రజలకే కాకుండా ప్రపంచానికి తెలియజేశారు నేను ప్రపంచానికి ఎందుకు అంటున్నా అంటే ఇలా తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అటు న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే అమెరికాలో కాలిఫోర్నియా వరకు భూమి చుట్టూ భూగోళం పైన మొత్తం ఇలా మన పిల్లలు ఉన్నారు చదువుకుంటూ చాలా మంది చాలా విషయాలు కూడా వాళ్ళకి తోచిన అటువంటి ఆలోచనలు కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ గారు ట్విట్టర్ లో చాలా విషయాలు వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు బంధుమిత్రులతో పంచుకుంటున్నారు ఇలా తెలంగాణ ఒక పెద్ద మార్పు ఏమవుతుందనేటువంటి విషయాన్ని ఇలా అందరం కూడా మనమే కాకుండా యావత్తు రైతాంగం ఇలా ఒక గొప్ప నమ్మకం వచ్చింది ఇంతకుముందు సమావేశంలో కేటి రామారావు గారు మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు మార్పు అనేది జరిగేటప్పుడు ఎక్కడో కొంత దాన్ని అపనమ్మకంతో వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తారు ఇలా చాలా మంది దీనిపైన వ్యతిరేకించే సాహసం కూడా చేయడం లేదు నా దృష్టిలో ఊరికే ఏదో పత్రికా విలేకరుల ముందు అక్కడిక్కడ మాట్లాడుతున్నారు కానీ సొల్లు కబుర్లు ఎందుకంటే దీంట్లో నిజాయితీ ఉన్నది నీతి ఉన్నది నీతితో కూడుకున్నటువంటి నిజాయితీ ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కరెంటు సమస్య పరిష్కారం చేస్తామన్నాం చేసి చూపించడం నీళ్ల సమస్య పరిష్కారం చేస్తామన్నాం చేసి చూపించడం దానికి ప్రత్యక్ష సాక్షిలే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ దగ్గర నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఊహించలేదు నాకు ఎక్కడో ఢిల్లీలో ఒక ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి పనిచేసే వ్యక్తి సార్ మా ఊరికి నీళ్ళు దట్టినాయి సార్ అని చెప్పి చెప్పాడు అంటే చాలా గొప్పగా ఇలా ప్రజలు కేసీఆర్ పట్ల మన ప్రభుత్వం పట్ల ముఖ్యంగా పాలనా యంత్రాంగం పట్ల కూడా ఇవాళ జిల్లా వ్యవసాయ అధికారులు కానివ్వండి ఏఈఓస్ ఇక్కడ చాలామంది వచ్చారు 5,000 ఎకరాలకి ఒకరిని పెట్టడం అనేది ఊహకు అందని అటువంటి విషయం అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నాడు తీసుకున్న నిర్ణయం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేది చాలా నేను నొక్కి చెప్పదలుచుకున్నాను వ్యవసాయ అధికారులని 5,000 ఎకరాలకు ఒకరు ఉండాలని చెప్పి నిన్నగాక మొన్న జిల్లా కలెక్టర్ల గారిని ఆదేశించిన క్యాబినెట్ మీటింగ్లో మేమందరం చర్చించినాము తర్వాత జిల్లా కలెక్టర్లతో జరిగే సమావేశంలో చెప్పడం జరిగింది ఎక్కడైతే ఏఈఓ అనేవాడు ఉండకపోతే ఉద్యోగంలో మరి రాజీనామా చేసి కానీ లేదా వివిధ కారణాల వల్ల ఖాళీగా ఏర్పడితే మీరు టెంపరీగా రిక్రూట్మెంట్ చేయాలి మళ్ళీ ప్రొసీజర్కి అయితే చాలా సమయం పడుతుంది మీరు వారం 10 రోజులు కూడా రిక్రూట్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించారు అంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు వెంటనే పనులు కావాలి రైతాంగం ఇబ్బంది పడదని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు నిరంజన్ రెడ్డి గారు మీ ముందు ప్రస్తావిస్తారు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఏం చేయబోతున్నాము ఏ మార్పులు చేయబోతున్నాం ఏ విధమైనటువంటి పంటలు వేసుకోవాలి మరి ప్రాధాన్యత ఏది ముఖ్యం నేను ఒకటే విషయం చెప్తానండి వ్యవసాయం ఎందుకండి పంటలు పండించి తినడానికి కాకపోతే మనకు బట్టలు నేయడానికి మన కాటన్ పత్తి ఇవి ఉత్పత్తి చేస్తాం ఇలా ఇంతకుముందు వ్యవసాయ అధికారి గారు చెప్పారు ఇక్కడ దీంట్లో కూడా మాకు మీ అందరి దగ్గర కూడా ఉన్నాయి దీంట్లో ఇప్పటివరకు సన్న బియ్యం మన జిల్లాలో 24%, తర్వాత దొడ్డు బియ్యం 76% మనం పండించాం గత సంవత్సరం.
ఈ సంవత్సరం ఏం చేయమంటున్నారో 24% ఉన్నటువంటి సన్నపు వడ్డని 40% పెంచమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నది? ఒకటే ముచ్చటండి, తినేది పండించుకోవాలి కదా, మనం తినేది పండించుకోవాలి. ఇలా జొడ్డు బియ్యం వండించడం ఓకే మంచిదే. ముఖ్యమంత్రి గారు పీడిఎస్ సిస్టమ్ ద్వారా జొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, ఇస్తే కొంతమంది తింటున్నారు, మిగతా వాళ్ళని అమ్ముకుంటున్నారు. మనమందరం కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులం ఉన్నాం కాబట్టి మనం తినేది పంట పండించుకుందాం. అందుకోసం సన్న బియ్యం కొంచెం పెంచండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి తెలుసు మాకు, వ్యవసాయ అధికారులకు తెలుసు, వ్యవసాయ శాఖ మంత్రి గారికి తెలుసు, వాటన్నిటి కూడా పరిష్కారం చేసుకుందాం మనం. కాబట్టి అదొక్కటే మీకు ఇవాళ కోరిన మార్పు ఏంది, సన్న వడ్లు కొంత ఎక్కువ పంట పండియండి. ఎందుకంటే మనకు తినడానికి అది దొడ్డు వడ్లు వండిస్తే అవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. మరి అక్కడ వచ్చే సంవత్సరము ఎక్కువ శాతం కర్ణాటక, కేరళ, తమిళనాడులో పంటలు మనలాగానే వాళ్ళు కూడా ఉత్పత్తి చేసుకుంటున్నారు. రేపు ఆ దొడ్డు వడ్లు ఉండకపోతే ఏం చేసుకోవాలి? అవి మనం సముద్రంలో వేయాలి. కాబట్టి మనం తినేటువంటి వడ్లు ఏదైతే మనం తింటామో అది పండించుకుందామని చెప్తున్నారండి. అంతకంటే ఎక్కువ ముచ్చట ఏం లేదు. తర్వాత పత్తి, మన దగ్గర ఇదివరకు బాగానే ఉంది, లెక్కలు చూపించారు దాంట్లో పత్తిలో కూడా కొంత ఎక్కువ చేయమని చెప్పారు. ఇక్కడ మొక్కజొన్నలు కొంత ఉంది, అది కొంచెం తగ్గిమని చెప్పారు. ఇంకా మిగతా పత్తిలో ఒకటి కూడా ఇదివరకు కూడా ఎంతైతే పంట పండిస్తున్నారో దాని పంట పండియండి, ఇంకా కొంచెం పెంచండి అని కూడా మరి ఇవాళ మరి వ్యవసాయ అధికారులు మన రైతాంగానికి చెప్పడానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించారు. ఇది నా దృష్టిలో చాలా దిక్కుల రైతులు ముందుకొచ్చిండ్రు. కేసీఆర్ గారు ఏం చెప్తే చేస్తామని చెప్పి గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు, మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. అదంతా నమ్మకం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, ఏఈఓస్, ఇక్కడ ఉన్నటువంటి రైతు బంధు సమన్వయకర్తలు ఎవరైతే క్లస్టర్స్ మనం ఉన్నారో, మరి జిల్లా అధ్యక్షులు నర్సయ్య గారు, మరి వారు తోడుగా మేమందరం ఉంటాం. ఇప్పుడు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు మమ్మల్ని అందరినీ మంత్రులు కానివ్వండి, లేకపోతే శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, ప్రజాప్రతినిధులందరినీ కూడా తిరుగుమని చెప్పినారు. రేపు రానున్న రోజుల్లోపట కూడా మన వేమరవాడ, సిరిసిల్ల ఈ నియోజకవర్గాల్లో మరి కేటీ రామారావు గారు, మన వేమరవాడ శాసనసభ్యులు, మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేకపోవడం వల్ల వారు రాలేకపోయారు. ఈరోజు 3 రోజుల నుంచి అయితే మీకు అందరితోని ఫోన్లలో ఒక్కొక్కరితోని మీ అందరితో మాట్లాడిన విషయం కూడా